हाय फ्रेंड्स, वेलकम टू माय न्यू चैनल तमिल चूसर कदा। ఈ వారం షణ్ముఖ్ జశ్వంత్ ప్రియా గారిని నామినేట్ చేస్తాడా లేదా, ఆ రూల్ బుక్ ని తను బ్రేక్ చేస్తాడా లేదా అనేది ఒక చిన్న తమిళ్ పెట్టాను। అది ఎందుకు పెట్టానో ఏంటని చెప్తాను। ముందుగా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయకపోయినా పర్లేదు। ఎందుకంటే లైక్ అండ్ కామెంట్ చేస్తే కొద్దిగా రికమెండ్ లోకి వెళ్తుంది ఛానల్ మాత్రం। ప్లీజ్ అందరూ లైక్ అండ్ కామెంట్ డెఫినెట్లీ చేయండి। వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోయినా కానీ కామెంట్ చేయండి। ఏదైనా మిస్టేక్ చెప్పుంటే అదే వీడియోలో మెయిన్ పాయింట్స్కి వెళ్ళిపోదాం మనం। షణ్ముఖ్ జశ్వంత్ ప్రియా గారిని నామినేట్ ఎందుకు చేయాలి అని అనుకుంటున్నారా? ఎందుకంటే మీరు గమనిస్తే షణ్ముఖ్ జశ్వంత్ సెకండ్ వీక్ నుంచి అనుకుంటాను, సెకండ్ వీక్ నుంచి అతను ముందు ఏదైనా ఇన్సిడెంట్ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడినా, బ్యాడ్గా ఏదైనా నోటిఫై చేస్తున్నా కానీ తను ఏం చేస్తాడంటే ఆ పవర్ని నామినేషన్స్లో మాట్లాడతాడు। అంటే అప్పటికప్పుడు నామినేషన్స్లో జరిగినా నామినేషన్స్లో మాట్లాడతాడు, అలాగే ఇంతకుముందు జరిగిన ఆ టాపిక్ గురించి మాట్లాడతాడు నామినేషన్స్లో। అలాంటిది అది ఏదో చెప్తాను సీజన్ ఎపిసోడ్ సెకండ్ వీక్లో ఉమాదేవి గారు ఆ విధంగా మాట్లాడడం, కొద్దిగా టంగ్ స్లిప్ అవ్వడం అతనికి నచ్చలేదు, అందుకని అప్పటికప్పుడు ఉమాదేవి గారిని నామినేట్ చేస్తాడు। తర్వాత ప్రియా గారు ఉండేసి ఏ మాట అంటారు, ఇక్కడ ఉన్న మగవాళ్ళందరితో మాట్లాడుతున్నాం అని చెప్పేసి లహరి విషయం మాట్లాడతారు అనే కదా, లహరి విషయం మాట్లాడేటప్పుడు నాకు మీరు అన్న మగాళ్ళు నేను ఉన్నాను కాబట్టి నామినేట్ చేస్తున్నాను అని అంటాడు। తర్వాత లోబో ప్రియా విషయంలో ఎగురుతాడు కదా నామినేషన్స్ అప్పుడు, నువ్వు మీరు అలా ఎగరడం నాకు నచ్చలేదు, అది నాకు ఎందుకు కొద్ది ఇబ్బందిగా ఉంది అది ఇదని చెప్పి నామినేట్ చేస్తాడు। ఇన్ని చేశారు కదా, మరి ఈ వీక్ ప్రియా సన్నీని టార్గెట్ చేసింది। టార్గెట్ చేయడం ఒకటే కాదు, టార్గెట్ చేయడం ఒకటి కాకుండా కొన్ని బ్యాడ్ వర్డ్స్ మాట్లాడింది, చంపా పొగల కొడతాను అనేది। ఎందుకంటే ఆ మాట రాంగ్ అని చెప్పేసి షణ్ముఖ్ జశ్వంత్ మానస్తో మాట్లాడతాడు మొన్న ఆరోజు జరిగిన ఎపిసోడ్లో, తను రియాక్ట్ అవుతున్న విధానం ఆర్గానిక్ ఉంది, డెఫినెట్లీ మనం సపోర్ట్ చేయాలి కదా సన్నీని, నువ్వు ఎందుకు ఆపుతున్నావు అని చెప్పేసి మానస్తో వెళ్ళి చెప్తాడు। ఈ విషయం అతను మాట్లాడినప్పుడు డెఫినెట్లీ ఈ వీక్ ఓపెన్ నామినేషన్స్ ఉంటే డెఫినెట్లీ అతన్ని నామినేట్ చేస్తాడా లేదా అనేది నా అభిప్రాయం। ఒకవేళ నామినేట్ చేస్తే నిజంగా అతను ప్యూర్ ఆర్గానిక్ గానే ఆడుతున్నాడు అనిపిస్తుంది నాకు ఇది గేమ్। చేయకపోతే ఓకే, అతను గేమ్ స్ట్రాటజీ అప్పటికప్పుడు ఏదో ఆప్షన్స్ లేక అతనికి అప్పటికప్పుడు జరిగింది కాబట్టి దాని మీద నామినేట్ చేశాడు అనుకుంటాను, కానీ ఒకవేళ నిజంగా ఇది టాపిక్ మాత్రం ఆయన మండే నామినేషన్స్ లో ప్రియా గారిని మీరు అలా మాట్లాడడం ఒక కంటెస్టెంట్స్ గురించి చంప పగలగొడతానని మాట్లాడడం నాకు నచ్చలేదు నా పర్సనల్ గా అని చెప్పేసి ఒక మాట ఇచ్చి నామినేట్ చేస్తే ఎస్, ఇతను నిజంగానే ఆర్గానిక్ గా ఆడుతున్నాడు, ఈజ్ ద ప్యూర్ హార్ట్ అనేది నాకు అది అనిపిస్తుంది అని నీకు అనిపించకపోయినా ఏం ఫరక్ పడదా అని అనుకోవచ్చు షణ్ముఖ్ ఫ్యాన్స్। బట్ నేను ఈ సీజన్ మొత్తంలో షణ్ముఖ్ నామినేట్ చేసిన విధానాన్ని బట్టి ఈ వీక్ చేస్తాడా లేదా అనేది నా అభిప్రాయంతో నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను, చూద్దాం రేపు మండే ఎపిసోడ్లో నామినేట్ చేస్తే నా మాట నెక్కుద్దా లేక అతను గేమ్ కోసం ఆడుతున్నాడా లేదా అప్పటికప్పుడు అతనికి నామినేషన్ చేయడానికి ఆన్సర్స్ ఏమీ లేక అప్పుడప్పుడు జరిగిన సిచ్యువేషన్ అతను తీసుకుంటున్నాడా అనేది అప్పుడు చూద్దాం। అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి। ఈ మధ్య సన్నీ భజన ఎక్కువైపోయిందిరా నీకు అని చెప్పి అంటున్నారు, సన్నీ భజన నేను చేయట్లేదు అయ్యా, నేను ఆడితే ఆడతానని అంటున్నాను, ఆడకపోతే ఆడనని చెప్తాను। మండే నామినేషన్స్లో అయితే నామినేషన్ పక్క అసలు నాకు నచ్చలేదు, వరస్ట్ ఆడాడు ఈరోజు అని చెప్పి కూడా నేను చెప్పాను, కుదిరితే మండే నామినేషన్ వీడియో చూడండి, కామెంట్ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ పెడతాను నేను, మీకు క్లారిటీ ఉంటుంది నేను ఎవరిని తిట్టను ఎవరిని పొగడను, నాకు ఏ రోజు బాగుంటుంది ఆ రోజు। ఈ వీక్ మొత్తంలో నాకు జెస్సీ అంటారు సన్నీ బీభత్సంగా నచ్చాడు, ఒక మండే ఎపిసోడ్ తీసేస్తే నాకు బీభత్సంగా నచ్చాడు, ఎక్కడ కూడా టంగ్ స్లిప్ అవ్వలేదు, ఎక్కడ కూడా నోరు జారలేదు, ఎక్కడ కూడా అతను ఓవర్గా అయినట్టు నాకు అయితే కనిపించలేదు, ఈజ్ ద కరెక్ట్గా ఉన్నాడు, జెన్యున్గా ఉన్నాడు, పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు, ఎక్కడ కూడా తడబడకుండా। వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయకపోయినా పర్లేదు కానీ లైక్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి అబ్బా ప్లీజ్, ఎందుకంటే మీరు లైక్ అండ్ కామెంట్ చేస్తే రికమెండ్లోకి వెళ్తుంది వీడియో మాత్రం। థ్యాంక్ యూ ఆల్।